ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జర్నలిస్టులందరూ కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు సమావేశమయ్యారు. పట్టణంలోని టిఎన్జీఓ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. ఇతర జిల్లాల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని కానీ ఆదిలాబాద్లో ఏళ్ల తరబడిగా సమాజ హితం కోసం కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులకు మాత్రం తీరని అన్యాయం జరుగుతోందని అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయాన్ని చేర్చారు. అనేక అంశాలపై చర్చించి త్వరలోనే మరోమారు మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. యూనియన్లకు అతీతంగా జేఏసీగా ఏర్పడి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని ఈ మేరకు తీర్మానించారు. దీనికి పట్టణ జర్నలిస్ట్ తో స్టాఫర్లు మిగతా అందరు జర్నలిస్ట్ అందరూ హాజరైనరు. మనకు ప్రధాన సమస్య అంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రధాన సమస్య ఉంది. దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో మన పిల్లలకు 100% రాయితీ ఫీజు రాయితీ ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్టులు అందరూ కోరుతున్నారు. వీటికి సంబంధించి తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్రంలో పలు చోట్ల